నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ బరుల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల వృశ్చిక రాశి వారికి అనేక ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి గ్రహాల గోచారం మరియు సంచారం మీ వ్యక్తిగత జీవితం వృత్తి ఆర్థిక వ్యవహారాలు మరియు ఆరోగ్యంపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది నవగ్రహ గోచారం మరియు సంచారం ఒకటి రవి రవి పన్నెండు ఇంట్లో సంచారం చేయడం వల్ల మీరు కొంత అంతర్ముఖంగా మారతారు వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టడం వలన ఒంటరిగా ఉండే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది మీరు ఈ సమయంలో కొత్త ప్రణాళికలు చేసుకోవడం మంచిది రెండు బుధుడు బుధుడు పదకొండో ఇంట్లో ఉండడం వల్ల సామాజికంగా మీ సన్నిహితులతో సంబంధాలు బలపడతాయి మీరు స్నేహితుల నుండి మద్దతు పొందవచ్చు వ్యాపార సంబంధాలు సన్నిహిత స్నేహితుల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది మూడు శుక్రుడు శుక్రుడు మీ పదో ఇంట్లో సంచారం చేయడం వలన వృత్తి విషయాలలో అభివృద్ధి ఉంటుంది మీ కృషికి అనుగుణంగా మీకు గుర్తింపు పురస్కారాలు రావచ్చు పని ప్రదేశంలో మీ పేరును బలపడించే అవకాశాలు ఉన్నాయి నాలుగు చంద్రుడు చంద్రుడు మీ భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది మీరు కొంత భావోద్వేగంగా అనిపించవచ్చు కానీ మీ ఆత్మవిశ్వాసంతో మీరు మీ సమస్యలను పరిష్కరించగలుగుతారు ఐదు కుజుడు కుజుడు మీ లగ్నంలో సంచారం చేయడం వలన శక్తివంతంగా మరియు ఉత్సాహంగా ఉంటారు మీరు కొత్త పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉంటారు మీ కృషి విజయవంతమవుతుందనే భావన మీలో ఉంటుంది ఆరు శని శని మీ మూడో ఇంట్లో సంచారం చేయడం వలన మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు కొన్ని సవాళ్లు ఎదురైనా మీ క్రమశిక్షణ వల్ల విజయం సాధించగలుగుతారు కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి ఇది మంచిది ఏడు రాహు రాహువారు ఇంట్లో ఉండటం వల్ల మీరు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది వైద్య పరీక్షలు ఆరోగ్య సూచనలను పాటించడం మంచిది వ్యాపారంలో విరోధులను అధిగమించే అవకాశం ఉంది ఫలితాలు ఆర్థిక పరిస్థితి ఆర్థికపరంగా ఈ నెల కొంత సానుకూలంగా ఉంటుంది కొన్ని ఖర్చులు పెరగవచ్చు కానీ కొత్త పెట్టుబడులు వ్యాపార సంబంధాలు లాభాలు తీసుకురావచ్చు వ్యాపారం వృత్తి మరియు వ్యాపారాలలో మీ కృషి ఫలిస్తుంది మీరు పనిలో అధిక శక్తి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లగలుగుతారు కొత్త అవకాశాలు సృష్టించే అవకాశం ఉంది కుటుంబం కుటుంబంలో కొంతమేరకు సమస్యలు ఎదురైనా వాటిని సానుకూల దృక్పథంతో పరిష్కరించగలుగుతారు కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది ఆరోగ్యం ఆరోగ్య ఆంగ్మ్యం కొంత జాగ్రత్త అవసరం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవచ్చు కాబట్టి మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం సారాంశం వృశ్చిక రాశి వారికి అక్టోబరు రెండు వేల ఇరవై నాలుగు మంచి అవకాశాలు మరియు సవాళ్లతో కూడుకున్న నెలగా ఉంటుంది మీరు మీ శక్తిని సక్రమంగా ఉపయోగిస్తే విజయాలను సాధించగలుగుతారు వృశ్చిక రాశి స్కోపియో వారికి రెండు ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో నవగ్రహ గోచారం సంచారం ఆధారంగా మంచి రోజులు చెడు రోజులు ముఖ్యమైన తేదీలు మరియు ఫలితాలు కింది విధంగా ఉంటాయి మంచి రోజులు తేదీలు ఐదు తొమ్మిది పదమూడు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఆరు ప్రభావం ఈ రోజుల్లో మీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు ఆర్థిక వ్యాపారాలు వ్యక్తిగత అభివృద్ధి మెరుగుపడతాయి చెడు రోజులు తేదీలు ఒకటి ఏడు పన్నెండు పద్దెనిమిది ఇరవై రెండు ముప్పై ప్రభావం ఈ రోజుల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ముఖ్యమైన నిర్ణయాలు ఆర్థిక లావాదేవీలు వాయిదా వేయడం ఉత్తమం కుటుంబ సంబంధాలలో కొంత ఒత్తిడి ఉండవచ్చు నవగ్రహ గోచారం మరియు సంచారం ప్రభావం ఒకటి రవి రవి పన్నెండు ఇంట్లో ఉండటం వలన మీకు ఖర్చులు పెరుగుతాయి ఆర్థిక వ్యయాలను క్రమ ఉంచడం మంచిది రెండు బుధుడు బుధుడు పన్నెండు ఇంట్లో ఉండటం వలన మీరు సానుకూల ఆలోచనలతో ఉండగలుగుతారు కానీ కొన్ని సమస్యలు తలెత్తవచ్చు ప్రణాళికలలో జాగ్రత్త అవసరం మూడు కుజుడు కుజుడు పదో ఇంట్లో ఉండటం వలన వృత్తి రంగంలో మంచి పురోగతి సాధించవచ్చు మీ శ్రమకు ఫలితాలు సాధించవచ్చు నాలుగు శుక్రుడు శుక్రుడు తొమ్మిదో ఇంట్లో ఉండటం వలన విదేశీ ప్రయాణాలు ధార్మిక కార్యక్రమాలు సానుకూలంగా ఉంటాయి జ్ఞానం పెరుగుతుంది ఐదు శని శని మూడో ఇంట్లో ఉండటం వలన వ్యక్తిగత సాహసం ప్రయాణాలు మేలు చేస్తాయి మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి ఆరు రాహు రాహు ఏడో ఇంట్లో ఉండటం వలన కుటుంబ సంబంధాలలో ఒత్తిడి ఉంటుంది దాంపత్య జీవితం కొంత సవాళ్లను ఎదుర్కొనవచ్చు ఫలితాలు ఆర్థికం ఆర్థిక వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది కానీ క్రమ పద్ధతిలో వ్యయాలు నిర్వహించగలుగుతారు కొంత జాగ్రత్త అవసరం వృత్తి వృత్తి రంగంలో మంచి పురోగతి ఉంటుంది మీ కష్టపడి పనిచేయడం ఫలితాలు ఇస్తుంది కొత్త అవకాశాలు లభిస్తాయి కుటుంబం కుటుంబ సంబంధాల్లో కొంత ఒత్తిడి మరియు సమస్యలు తలెత్తవచ్చు కానీ జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ఆరోగ్యం ఆరోగ్యం సగటు స్థితిలో ఉంటుంది కానీ కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు మానసిక ఆరోగ్యం కోసం సమయం కేటాయించండి సారాంశం వృశ్చిక రాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక కుటుంబ మరియు వృత్తి విషయాల్లో కొన్ని సవాళ్లు ఉంటాయి అయితే మీరు జాగ్రత్తగా వ్యవహరించి సక్రమంగా ప్రణాళికలు అమలు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల వృశ్చిక రాశి స్కోపియో ఫలితాలు మంచి రోజులు మూడు ఏడు పది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఆరు చెడు రోజులు ఐదు తొమ్మిది పదమూడు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది అదృష్ట రోజులు ఏడు పద్నాలుగు ఇరవై రెండు దురదృష్ట రోజులు తొమ్మిది పదిహేడు ఇరవై ఐదు వారం వారీ ఫలితాలు సోమవారం నుంచి ఆదివారం వరకు సోమవారం కార్యాలలో విజయం దక్కుతుంది కొత్త విషయాల్లో ప్రగతి కనిపిస్తుంది మంగళవారం ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు శ్రద్ధ అవసరం బుధవారం వృత్తి ఆర్థిక విషయాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి గురువారం సంబంధాలలో సౌహార్దం పెరుగుతుంది ప్రేమ మరియు కుటుంబ విషయాలలో శ్రద్ధ చూపండి శుక్రవారం ఖర్చులు అధికంగా ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా నిర్వహించండి శనివారం విశ్రాంతి తీసుకోవడం అవసరం వ్యక్తిగత విషయాలకు సమయం కేటాయించడం మంచిది ఆదివారం కుటుంబంతో సమయం విడపడం వల్ల సంతోషం మానసిక ప్రశాంతత లభిస్తుంది నవగ్రహ గోచారం మరియు నవగ్రహ సంచారం సూర్యుడు మీ ఆర్థిక పరిస్థితికి ప్రోత్సాహమిస్తాడు మీ కృషికి తగిన ఫలితం ఉంటుంది చంద్రుడు మానసిక ప్రశాంతత కొంత తగ్గవచ్చు కానీ కుటుంబం మరియు వ్యక్తిగత జీవితంలో అనుకూలత ఉంటుంది కుజుడు కష్టపడితే విజయాలు సాధిస్తారు శ్రమకు తగిన ఫలితం పొందుతారు బుధుడు కమ్యూనికేషన్ మరియు వ్యాపారాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది బృహస్పతి ఆర్థిక విషయాలు మీకు లాభాలను అందిస్తాయి మీ ప్రణాళికలు విజయవంతంగా అమలు అవుతాయి శుక్రుడు సంబంధాలలో కొంత సమస్యలు ఎదురవచ్చు జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం శని మీ పనులలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కానీ పట్టుదలతో మీరు ముందుకు సాగవచ్చు రాహు మరియు కేతు ఆధ్యాత్మిక ప్రగతి ఉంటుంది కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు నెల వృశ్చిక రాశి స్కోపియో ఫలితాలు మొదటి వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తి సంబంధిత పనులు పురోగమిస్తాయి మీ కృషి గుర్తింపు పొందుతుంది మంగళవారం ఆర్థిక వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం ఖర్చులు పెరగవచ్చు బుధవారం కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి కుల మరియు మానసిక సాంతవన పొందుతారు గురువారం కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించండి శుక్రవారం ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం కొంత విశ్రాంతి అవసరం శనివారం స్నేహితులతో ఆనందంగా గడుపుతారు ఆనందమైన సమయం గడుపుతారు ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూజలు చేయడం వల్ల శాంతిని పొందవచ్చు రెండవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తి సంబంధిత పనులు అనుకూలంగా ఉంటాయి సృజనాత్మక పనులలో సఫలత సాధిస్తారు మంగళవారం ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని చిక్కులు రావచ్చు సేఫ్గా ఉండండి బుధవారం కుటుంబం మరియు మీ మధ్య సంబంధాలు మెరుగుపడతాయి మీ సమస్యలు పరిష్కారం అవుతాయి గురువారం కొత్త అవకాశాలు అందుకుంటారు వ్యాపారంలో పురోగతి సాధించవచ్చు శుక్రవారం ఆరోగ్యానికి జాగ్రత్త అవసరం దైనందిన వ్యాయామం మరియు ధ్యానం చేయడం మంచిది శనివారం స్నేహితులతో సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం సంతోషకరం ఆదివారం ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది దేవాలయ దర్శనం వల్ల శాంతి పొందవచ్చు మూడవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తి విషయాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి విజయం సాధించవచ్చు మంగళవారం ఆర్థిక విషయాలు కొంత కష్టంగా ఉంటాయి ఖర్చులను నియంత్రించండి బుధవారం కుటుంబం విషయంలో మానసిక ప్రశాంతత ఉంటుంది సహకారం లభిస్తుంది గురువారం వ్యాపార వ్యవహారాల్లో సాధన అవుతుంది మంచి అవకాశాలు వస్తాయి శుక్రవారం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం ఆరోగ్య శ్రేయస్సు కోసం వైద్య సూచన తీసుకోవాలి శనివారం స్నేహితులతో ఆనందంగా గడుపుతారు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు ఆదివారం కుటుంబంతో సమయం గడపడం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం మంచిది నాలుగవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తిలో నూతన అవకాశాలు సిద్ధమవుతాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి మంగళవారం ఆర్థిక విషయంలో కొంత జాగ్రత్త అవసరం పెట్టుబడుల విషయంలో సేఫ్గా ఉండండి బుధవారం కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి మీ కృషి ఫలిస్తుంది గురువారం వ్యాపార సంబంధిత కార్యక్రమాలలో విజయాలు లభిస్తాయి పెద్ద ఆర్థిక లాభాలు సాధించవచ్చు శుక్రవారం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం ఆరోగ్య శ్రేయస్సుకు యోగం ధ్యానం చేయండి శనివారం స్నేహితులతో గడుపుతున్న సమయం ఆనందంగా ఉంటుంది శుభవార్తలు రావచ్చు ఆదివారం కుటుంబంతో ఆనందంగా గడపడం శ్రేయస్కరం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు ఆధ్యాత్మిక పరిహారాలు శివుడు పూజ చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి దుర్గామాత పూజ చేయడం వల్ల కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి దేవతా పరిహారాలు గణపతి పూజ చేయడం వల్ల సమస్యలు తొలగిపోతాయి ప్రతి మంగళవారం గణపతి పూజ చేయడం మంచిది నవగ్రహ గోచారం శని ప్రభావం వల్ల కొంత కష్టం ఉంటుంది కానీ దీనివల్ల మీ కృషికి ఫలితం ఉంటుంది రాహు కేతు ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితి కొంత కష్టంగా ఉండవచ్చు నవగ్రహ సంచారం శని ప్రవృత్తి వల్ల మీ వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం మీ కృషి సఫలంగా ఉంటుంది సూర్యుడు అనుకూలంగా ఉండటం వల్ల వృత్తి విషయాల్లో పురోగతి సాధించవచ్చు నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయే నమః ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమహ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై ఒకటి సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఓ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర గురుశుక్రశనిభ్య రాహవేకేతవే నమ నవగ్రహస్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వర్వర్వర్వపాపఘనం ప్రణతోస్మి దివాకరం చంద్రస్తోత్రం శ్లోకం దదిశంఖతుషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరోదార్నవసంభవం నమామి శశిం సోమం శంభో అర్మకటూషణం కుజస్తోత్రం శ్లో ధరణిగర్భసంభూ విద్యుత్కాంతిసమప్రభం కుమరం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం బుధహస్తోత్రం శ్లో ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వా గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానాం చ చ ఋషీణం కాంచసన్ని బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం స్తోత్రం శ్లోకం హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తరం భార్గవం ప్రణమామ్యహం శని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికాగర్భసంభూ తం రాహుం ప్రణమామ్యహం కేతు స్తోత్రం శ్లోకం పలాశపుష్పసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతున్ ప్రణమామ్యహం నవగ్రహ ఫలశ్రుతి వ్యాసముఖోద్గీతం య పఠేత్సూ సమాహి దివాది వా రాత్ర విఘ్నీ రభవిష్యతి నరీ నృపాణం చ భే అద్దు స్వప్న నాశనం ఐశ్వర్యమతులం తేషామాోగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజాపీడాస్కరాగ్ని సముభవా తాస్సర్వాహ ప్రశమం యాంటి వ్యాసోన సంశయ ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజదోషాలు సర్పదోషాలు నాగ దోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తిలాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ కోరికలన్నీ నెరవేరును సర్వం శుభము కలుగుతుంది నమస్కారం నేను మీ శ్రీకాంత్ గురూజీ